కాంగ్రెస్ తెరాసపై విమర్శనాస్త్రాలు స్థానిక సమస్యల పరిష్కారానికి హామీలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కరీంనగర్లో ఉత్సాహంగా సాగిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీకోసం యాత్ర ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించనుంది. ఈ జిల్లా పార్టీ నేతల్లోని అంతర్గత కలహాలను పరిష్కరించి పార్టీని ఒకే తాటిపైకి తేవడం సహా ప్రచారంపై బాబు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. కరీంనగర్ జిల్లాలో రెండో రోజు మీకోసం యాత్రలో కాంగ్రెస్ తెరాసాలపై విమర్శలకు పదును పెట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రాంతీయవాదాన్ని రచ్చగొట్టిన ఘనత ఆ రెండు పార్టీలకే చెందుతుందని ధ్వజమెత్తారు. ప్రజలను ఆకట్టుకునేందుకు హామీలు గుప్పించిన ఆయన తాము అధికారంలోకి వస్తే సింగరేణి లాభాల్లో 25% కార్మికులకు బోనస్ ఇస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 100 సీట్లు కేటాయిస్తామని పునరుద్ఘాటించిన ఆయన వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే టీడీపీని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. బలహీన వర్గాల్ని నేను ఆదరిస్తున్నాను, 100 సీట్లు ఇవ్వాలనుకుంటున్నాను. అలాంటి 100 సీట్లు ఇచ్చినప్పుడు ఇలాంటి రమణను గెలిపించకపోతే మీ మీద నమ్మకం పోతుంది. తప్పకుండా విద్యారోహించండి. ఈ రోజు 1 లక్ష రూపాయలు 1 లక్ష కోట్ల బడ్జెట్, ఏమీ జరగడం లేదు. మొత్తం కాంగ్రెస్ నాయకులు సోహా చేస్తున్నారు, అవినీతి పాల్పడుతున్నారు, భోజనం చేస్తున్నారు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు. మరోవైపు చంద్రబాబు మీకోసం యాత్ర ఇవాళ ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశిస్తుంది. 3 రోజులు సాగే జిల్లా పర్యటనలో తెరాస సెంటిమెంట్ కాంగ్రెస్ అభివృద్ధి మంత్రాన్ని తిప్పికొట్టే వ్యూహాన్ని ఖరారు చేశారు. ఇంద్రవెల్లిలో మొదలయ్యే బాబు జిల్లా పర్యటన 13న నిర్మల్ నియోజకవర్గంలో ప్రచారంతో ముగుస్తుందని వారు తెలిపారు.